ప్రైజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరులారా ఈరోజు మరి మేము కానా రావటం జరిగింది కానాలో మరి యేసుక్రీస్తు వారు మొట్టమొదటగా చేసిన సూచక్రియ ఈ ప్రాంతంలో జరిగింది కానా వివాహంలో యేసుక్రీస్తు వారు అలాగే తల్లి అయిన మరియా శిష్యులు కూడా మరి వివాహానికి ఆహ్వానించబడినప్పుడు ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందని మరి అమ్మగారు గ్రహించి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ద్రాక్షారసం అయిపోయిందని యేసుక్రీస్తు వారికి చెప్పినప్పుడు ఆయన అమ్మ నా సమయం ఇంకా రాలేదు కాబట్టి వేచి ఉండమని చెప్పి చెప్పిన తర్వాత ఆమె వేచి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులను పిలిచి ఒక ఆరు రాతి బాణలో రప్పించి వాటి నిండా మంచి నీళ్ళతో నింపి మరి ఇప్పుడు తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి చూపించండి అని చెప్పినప్పుడు మరి ఆ శిష్యులు తీసుకెళ్ళి విందు ప్రధానికి చూపించినప్పుడు ద్రాక్షారసం ముందు వడ్డించిన ద్రాక్షారసం కంటే చాలా మధురంగా ఉండటము అద్భుతంగా ఉండటము ఒరిజినల్గా ఉండటం వలన వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడతారు. అయితే ఈ సూచక్రియ ద్వారా దేవుడు మరి తన నామాన్ని ఇంకా మహిమపరుచుకున్నాడు ఘనపరుచుకున్నాడు. యేసుక్రీస్తు వారు తన యొక్క సేవా జీవితంలో మొట్టమొదటగా చేసిన సూచక్రియ అన్నమాట అది. కానా విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చటం. అయితే ఇదిగోండి ఈ హాల్ కనబడుతుంది కదా, ఇప్పుడు లోపల పెళ్లి జరుగుతుంది, అందుకని లోపలికి ఎంట్రీ లేదు. లోపల మరి ఎవరో వివాహం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఎంట్రీ లేదు. పెళ్లి జరుగుతుంది లోపల, డైలీ ఏదో ఒక పెళ్ళి కానీ ఏదో ఒక ఫంక్షన్ కానీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కానా వెడ్డింగ్ హాల్ ఇది, కానాలో వెడ్డింగ్ హాల్ ఇది. ఈ ప్రాంతంలో మరి అనేకమైన వివాహాలు జరుగుతూ ఉంటాయి. సరే అయితే మరి ఈ యొక్క వివాహంలో యేసుక్రీస్తు వారు ఆ యొక్క అద్భుత కార్యం చేశారు. అయితే లోపల యేసుక్రీస్తు వారు ఏ ఆరు రాతి బాణాలను అయితే తీసుకొచ్చి వాటి నిండా మరి నీళ్లు నింపి వచ్చిన వివాహానికి వచ్చిన వారందరికీ కూడా వడ్డించమని చెప్పారు. ఆ రాతి బాణంలో ఒక రాతి బాణం మాత్రం ఇక్కడ ఉన్నది, దాన్ని నేను చూపిస్తాను. అప్పుడు వాళ్ళు ఏ రాతి బాణం అయితే వాళ్ళు ఉపయోగించారు నీళ్లు నింపడానికి, ఏ రాతి బాణం అయితే వాళ్ళు ఉపయోగించారో దాన్ని నేను చూపిస్తాను. ఇంకప్పుడు ఆ కాలంలో వాళ్ళు వాడిన మట్టి పాత్రలు ఇవి కూడా భద్రపరిచి ఉంచారు. ఆ కాలంలో అంటే కానాను వివాహంలో ఇక్కడ ప్రజలు నివసించిన కాలంలో వాళ్ళు ఉపయోగించిన రాతి పనిముట్లు అన్నమాట ఇవన్నీ కూడాను, రోళ్ళు నీళ్లు నిల్వ ఉంచుకోవడానికి వాడినవి ఇవన్నీ కూడా ఇక్కడ భద్రపరిచి ఉంచారు. ఇదిగోండి ఇదే రాతి బాణ. ఈ రాతి బాణలోనే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు నీళ్లతో నింపినప్పుడు ఆయన ప్రార్థన చేసి ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన రాతి బాణం వాటిది. వీటి నిండా నీళ్లతో నింపినప్పుడు మరి ఆయన ప్రార్థన చేసిన తర్వాత అవి నీళ్ళన్నీ కూడా ద్రాక్షరసంగా మారటము, మారిన తర్వాత ద్రాక్షరసాన్ని తోడుకుని వెళ్ళి విందు ప్రధానికి అలాగే విందు కూర్చుని వాళ్ళందరికి కూడా మరి సర్వ్ చేయటం జరిగింది. నిజంగా చాలా అద్భుతమైన విషయం కదా, చాలా అద్భుతమైన కార్యాలు కదా ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఏంటంటే సజీవ సాక్షులు. అందుకే అత్మడు చెప్తున్న సజీవ సాక్షులు అంటే మృతం కానివి ఖచ్చితంగా ఇవి ఉన్నాయి, ఇవి జరిగినవి అని మనం రూఢి చేయడానికి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సజీవ సాక్ష్యాలు అన్నమాట. ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళ యొక్క పునాదులు కూడా నేను చూపించి వీడియోలు ముగిస్తాను, నేను దీన్ని ఎఫ్బిలో అప్లోడ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ
자기와 관련된 여러 가지 성경을 그냥 찍기 시작하는데 이스라엘 사람들은 아무데도 그냥 뻥뻥 찍어 있는 거예요. 가나안은 지금 제가 기대했는데 అంతా కూడా పూర్వము కానాను ప్రజలు నివసించిన ఇల్లులు వాటి యొక్క పునాది అన్నీ కూడా కానాను పడే ఊర్లో ఉన్న రాతి పునాది నాడు వారు నివసించిన పునాదులు అన్నీ కూడా. అయితే దీని అంతటి గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి 10, 11, 12 వచ్చిన వరకు కూడా దీని గురించి రాయబడి ఉంటుంది. అవకాశం ఉంటే ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తీసి ఒకసారి చదవండి. వీడియో చూసినప్పుడు ఒకసారి నేను చెప్పిన కోటేషన్ తీసి చదివి వీడియో చూడండి. నిజంగా మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మనం చదివింది ఎంతకాలమో విన్నది ఇదంతా కూడా క్రియారూపకంగా మనకి కళ్ళ ముందు కనపడినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క అనుభవము. కాబట్టి ఆ అనుభవం మీరందరూ కూడా అనుభూతిని మీరందరూ కూడా అనుభవించాలని చెప్పి నేను వీడియోలు నేను అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి ఒకసారి బైబిల్ గ్రంథం తీసి యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి 10 వరకు చదివితే ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంతంలో జరిగిన అద్భుత కార్యం గురించి, అలాగే యేసయ్య చేసిన గొప్ప మహోన్నతమైన కార్యం గురించి క్లియర్గా మీకు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు పరిశుద్ధ గ్రంథం తీసి చదవాలని చెప్పి ప్రేమతో కోరుకుంటూ నేను నా మాటలు ముగిస్తున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడి వీడియోను మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్.